మరణాత. ప్రార్థన మంజరి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. గ్రంథకర్త ఫాదర్ ఎం దేవదాస్ అయ్యగారు. అందరికీ మరణాత. పరుండబోవున్నప్పుడు చేయవలసిన ప్రార్థన. 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించిన సృష్టికర్తవైన నా దేవ, నీకు స్తోత్రములు. మాకు కూడా ఈ లోకములో విశ్రాంతి ఏర్పరిచినావు. పగలు అంతయు పనిమీదనున్న మాకు విశ్రాంతి కలుగునట్లు రాత్రి సమయము ఇచ్చినావు. ఇప్పుడు పరుండబోవుచున్నాము, సుఖనిద్ర కలిగించుము. ఆమేన్. లోకములో మా జీవిత కాలమంతా పనిచేసిన తరువాత పరలోకమందు మాకు నిత్య విశ్రాంతి నియమించినావు. అది తలంచుకొని, అది కడవరి తలంపుగా తలంచుకొని పరుండబోవుచున్నాము, ఆలకించుము. ఆమేన్. దీవించుము. ఆమేన్. నా ప్రియుడవైన తండ్రి, నా శరీరము, నా ఆత్మ, నాకు కలిగిన సమస్తము నీకు అప్పగించి నేను నిద్రపోవుటకు వెళ్ళిపోవుచున్నాను. అంతయు నీవే చూచుకొనుము. ఆమేన్. సర్వజన జనకుడా, నేను మా వారు నిద్ర మీద ఉన్నప్పుడు నీ పరిశుద్ధ దూతలను మా చుట్టూ కావలిగా ఉంచుము. ఆమేన్. ఓ తండ్రి, నా తండ్రి, నన్ను ప్రేమించే తండ్రి, నేను మీకు ముద్దాయిగా ఉంటాను గనుక ఉదయమున నేను లేవకముందు నీవు వచ్చి నన్ను పరలోకమునకు తీసుకుని వెళ్ళిన అది నీ ప్రేమయే గనుక వందనములు. ఆమేన్. కాపాడే తండ్రి, విమోచకుడవైన తండ్రి, చీమలు, దోమలు, ఈగలు, జెర్రీలు, తేళ్ళు, పాములు, జంతువులు, దొంగలు, మాకు హాని కలిగించే దయ్యములు మా యొద్దకు రాకుండా కాపాడుము. ఆమేన్. మేము మా కన్నులు మూసుకొని ఉండగా నీ కన్నులు తెరచి మమ్మును చూస్తూ ఉండే తండ్రి, నీకు స్తోత్రములు. ఆమేన్. మంచి ఆలోచనలు, మంచి కలలు నీ చిత్తమైతే మంచి దర్శనములు మాకు సంభవించేటట్లు కృపదయచేయుము. ఉదయమున శ్రమ తీరి సుఖముగా లేచినట్లు కృప దయచేయుము. ఆమేన్.